టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఉధృతంగా సాగుతోంది. ఇందిరాపార్కు వద్ద భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ వైఫల్యాలను మోసాలను ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటున్నారు. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ కంటే ప్రజలే ఎక్కువ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క ఆమరణ దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కేఎస్ఆర్ నాయుడు తెలుసుకుందాం. కేఎస్ఆర్, భట్టి విక్రమార్క ఆమరణ దీక్ష ఏ విధంగా కొనసాగుతుంది? ఏ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి? భట్టి విక్రమార్క నిరాహార దీక్ష ఈ రోజు రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ఉన్నట్టు సిపిఐ కానీ తెలుగుదేశం పార్టీ కాదు, జనసమితి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు భట్టి విక్రమార్క నిరాహార దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తమ పార్టీలుగా తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు పార్టీ క్యాడరు, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో భట్టి విక్రమార్క దీక్షాస్థలికి చేరుకుని సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఫిరాయింపు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష నుంచి కదిలేదు, నిరాహార దీక్ష విరమించేది లేదు అనేటువంటి మాట భట్టి విక్రమార్క చెప్తాను. ప్రస్తుతం మనతో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంశంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని తప్పబడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని తప్పబడుతుంది. ఫిరాయింపుల అంశం ఈరోజు కొత్త కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయన్నటువంటి మాట. ఇది రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం కోసమే కాంగ్రెస్ పార్టీ దీక్షల పేరుతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఆరోపణ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాస్తవానికి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చుకున్నదే నూతన అధ్యయనం మొదలు పెడతాం, నూతన సాంప్రదాయాలు తీసుకొస్తాం. మేము విభిన్నంగా గత పాలకులకు విభిన్నంగా పరిపాలిస్తామని చెప్పి ఈరోజు నీకు సంఖ్య తక్కువ ఉంది, నీకు అధికారం కోల్పోతుంది అనుకుంటే ఇలాంటి ప్రోత్సహించినంటే సమాజం హర్షిస్తుందేమో, లేదా సరే పాలకుడు ఉన్నాడు కానీ ఆయనకు సంఖ్య లేదని. కానీ ఈరోజు నీకు కావాల్సినంత సంఖ్య ఉన్నాక కూడా ప్రోత్సహించడమే కాదు, ఫిరాయింపులను కోట్ల రూపాయలు ఇచ్చి పదవులు ఇస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఎందుకు అని చెప్పి రకరకాల ప్రలోభాలతో పాటు నువ్వు వచ్చిన వాళ్ళు వచ్చి చేర్చుకున్నావు ఓకే, కానీ విలీనం చేసే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. ఒక పార్టీ వేదిక, నా లాంటి వాళ్ళు వందల మంది వస్తుంటారు పోతుంటారు ఈ కాంగ్రెస్ పార్టీలోకి, కానీ కాంగ్రెస్ పార్టీ అనేది 130 సంవత్సరాలు, దాదాపు 127 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు అని చెప్పి విలీనం చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగం ప్రకారం మీ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని విలీనం అనేటువంటి దాన్ని చేస్తారు? అదేవిధంగా నిన్న మొన్న ఎవరో కూడా తెలియనటువంటి వాళ్ళు, ఒక అమాయకంగా సమాజానికి తెలియనటువంటి వాళ్ళు, లేదా కుటుంబంలో భర్త చనిపోయి అక్కడ ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని చేస్తే ఇవాళ అలాంటి వ్యక్తులు ఈ పార్టీ విలీనానికి కారణం, పార్టీ లేదు అని చెప్పడానికి కారణం అవడం నిజంగా చాలా అసహ్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తా ఉంది. అంటే మనం ఎవరం? మనము ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అందరికి అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యేలను చేస్తే ఎమ్మెల్యేలు అయిపోయినంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోయి ఈ పార్టీ లేకుండా చేయాలన్నటువంటి ఆ కుట్ర బుద్ధి, అలాంటి నీచ బుద్ధి ఎందుకు రావాలి మీకు అని నేను అడుగుతున్నా. సేమ్ టైంలో ఇదే పద్ధతి రేపు కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తే సమర్థించుకుంటాడా అని మేము అడుగుతాం. అది ఎంతో కాలం ఉండదు, తప్పకుండా ఇలాంటి పరిణామాలు తొందరలోనే ఉంటాయి. ఇలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ లేదా గతంలో టీడీపీ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలకు 100 రెట్లు నువ్వు కూడా ఎదుర్కొంటావు. అదే ఈ రోజు కూడా అదే సమాధానం చెప్పాలి. ఆ రోజు కూడా ఈ రోజు చెప్పేటువంటి కేటీఆర్ కేసీఆర్ ఏదైతే చెప్తున్నారో ఎట్లా తప్పు అవుతుంది, వాళ్ళు వస్తే మేము చేర్చుకుంటే ఎట్లా తప్పు అవుతుంది అనేటువంటి మాట భవిష్యత్తులో కూడా నువ్వు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి నీతిమాలిన చర్యలను ఎంకరేజ్ చేసి సమాజంలో అంటే కొనొచ్చు అమ్ముడు పోవచ్చు అనేటువంటి విధానాన్ని అంటే క్యాజువల్ చేసి సాధారణీకరించేస్తా ఉన్నాం. సీతక్క గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఇంకా గందరగోళం ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా 2-3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు అనేటువంటి మాట అధికార పార్టీ నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళు లీకుల రూపంలో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలు మీ పేరు కూడా అక్కడి నుంచి ప్రచారంలో ఉంది. అసలు నా పేరు తీసుకురావడంలో వాళ్ళకి నిజాయితీ చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా, నేనెవరితోటన్నా మాట్లాడడం కానీ చర్చించడం కానీ లేదా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం కానీ, వాళ్లకు నేను వస్తే స్కోప్ ఇచ్చి
ఎస్ నేను ఆలోచనలో ఉన్నా అని చెప్పడంగానే ఉంటే మీరు మాట్లాడినంటే అదొక అర్థం. కానీ నా దగ్గర క్యాడర్ను లేదా లీడర్లను ప్రజలను కొంత గందరగోళపరిచి అందరు పోతున్నారు కాబట్టి ఇంకా మేము కూడా పోవాలి అనేటువంటి ఒక మైండ్ గేమ్ లో భాగంగానే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ మొత్తం పోతుంది అనుకోవడం తప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్ లో? టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు ఒక కేసీఆర్ తప్ప ఎవరున్నారు ఆయనతో ఆ రోజు బయటకు వచ్చినప్పుడు? కాబట్టి ఎమ్మెల్యేలతోటే పార్టీ ఉంటది పోతుంది అనేది ప్రామాణికం కాదు. బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో ఇవాళ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారు ఒక్కడే ఉండే ఆయనతో ఎవరున్నారు? 2009లో కూడా అందరూ అయిపోతున్న క్రమంలో సరే సోనియా గాంధీ గారు దయదర్శిస్తే ఈ రోజు నువ్వు కాంగ్రెస్ ను కబలిస్తా ఉన్నావు, ఇది రేపు నీకు ఇదే గుణపాఠం వస్తుందని కూడా కేసీఆర్ చెప్తా ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతక గారు. ఇది ప్రధానంగా ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పానికి ఉనికికొచ్చే ప్రమాదమే లేదు, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ అనేటువంటి మాట చెప్తున్నారు. తాను పార్టీ మారుతున్నట్టు అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులను సీతక తీవ్రంగా ఖండిస్తున్నారు. కెమెరామెన్. We'll be right back.